ఒక ఫ్రెండ్స్ టైటల్ సంబంధించిస్తారు కదా వాట్సాప్ అప్లికేషన్లో రెండు న్యూ ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట సో కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు సో ఈ ఫీచర్ ఏంటి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను ఈరోజు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే వీడలే కలిగి ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇప్పుడే సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీరు అయితే మా ఛానల్లో వస్తూ ఉంటే సో ఈ ఫీచర్ ఏంటి అనేది క్లియర్గా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇక్కడి నుంచి అయితే చూడండి సో ఫస్ట్ ప్లేస్టల్కి అయితే వెళ్ళి మీరు వాట్సాప్ అప్లికేషన్ వన్స్ అప్డేట్ ఉంటే అప్డేట్ అయితే చేసుకోండి వన్స్ అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీకు వాట్సాప్ చాట్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు కదా మీరు వాట్సాప్ చాట్ ఇంటర్ఫేస్ దగ్గర వచ్చిన తర్వాత ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకు ఎవరికైతే మీరు మీ ఫ్యామిలీ మెంబర్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫొటోస్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు కదా ఆ ఫొటోస్ అనేవి సెండ్ చేసేటప్పుడు అవతల ఆ పర్సన్కి ఆటోమేటిక్గా వాట్సాప్ ద్వారా మీరు ఫొటోస్ పంపిస్తే ఆ ఫొటోస్ అనేది క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట సో అలా తగ్గిపోకుండా మనము హెచ్డి క్వాలిటీలోకి కన్వర్ట్ చేసి ఫొటోస్ అనేది పంపిస్తవచ్చు అర్థమైందిగా ఈ ఫీచర్ అనేది ఎలా పంపించాలి అంటే మీరు ఎవరికైనా మామూలుగా ఫొటోస్ అనేది పంపిస్తూ ఉంటారు కదా వాట్సాప్ ద్వారా సేమ్ అలాగే ఫోటో అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు హెచ్డి అని సో దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేయగానే ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే ఇక్కడ క్లిక్ చేయగానే సో మీకు ఆటోమేటిక్గా మీరు ఎన్ని ఫొటోస్ అనేది పంపిస్తూ ఉన్నారో అన్ని ఫొటోస్కి ఇక్కడ హెచ్డి అనేది సెలెక్ట్ అయిపోద్ది అనమాట ఇంకే సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా హెచ్డీలకి ఫొటోస్ కన్వర్ట్ అయ్యి అవతల ఆ పర్సన్కి వెళ్ళిపోతాయి సేమ్ మీరు ఏ క్వాలిటీ ఫొటోస్ అయితే పంపిస్తూ ఉన్నారో అదే క్వాలిటీలో అవతల ఆ పర్సన్కి కనిపిస్తాయి సో అర్థమందిగా ఇది ఒక బెస్ట్ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు ఇంతకుముందు మనము ఏ ఫోటో హెచ్డి ఫోటో పంపించినా కానీ ఎంత క్వాలిటీ ఉన్నా కానీ మన ఫోటో అనేది వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే ఆటోమేటిక్గా అవతల ఆ పర్సన్కి క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట సో నార్మల్ ఫోటోలాగా కనిపిస్తూ ఉండేది ఇంతకుముందు సేమ్ ఇప్పుడు అలాంటి కాదు సో ఏ క్వాలిటీ అయితే పంపిస్తూ ఉన్నామో అదే క్వాలిటీ అవతల ఆఫ్ కనిపిస్తుంది సో ఇది ఒక ఫ్యూచర్ అయితే చెప్పుకోవచ్చు ఒక మంచి ఫ్యూచర్ అయితే చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వాట్సాప్ స్టేటస్ సంబంధించి వాట్సాప్ స్టేటస్లో ఇంతకుముందు మనము ఏం పెట్టేవాళ్ళము వీడియోస్ కానీ ఫొటోస్ కానీ స్టేటస్లో పెట్టేవాళ్ళం సో ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లో వాయిస్ రికార్డ్ కూడా రికార్డ్ చేసి వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోవచ్చు సో అర్థమైందిగా వాట్సాప్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా పెన్సిల్ అయితే కనిపిస్తుంది సో పెన్సిల్ సిమ్ల మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సర్చ్ బార్ పక్కన మైక్ సిమ్మల్ అయితే కనిపిస్తుంది మైక్ మీద లాంగ్ ప్రెస్ చేసి మనం వాయిస్ రికార్డ్ ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పి స్టేటస్లో అయితే పెట్టుకోవచ్చు సో ఒకవేళ మీరు ఏమైనా చెప్తూ చెప్తూ సరిగ్గా రాకపోతే మళ్ళీ ఆ వాయిస్ రికార్డ్ అనేది డిలీట్ చేయవచ్చు ఈ డిలీట్ చేసి నెక్స్ట్ ఇంకోసారి మీరు కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్గా ఉంది బాగుంది అని అనుకుంటే సో వాయిస్ స్టేటస్లో ఈ వాయిస్ రికార్డ్ అనేది పెట్టుకోవచ్చు సో ఇది కూడా పెట్టిన తర్వాత మీరు స్టేటస్లో సెండ్ చేసిన తర్వాత కూడా మీ వాయిస్ రికార్డు డిలీట్ చేయాలి వద్దు అనుకుంటే సో మీరు బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ త్రీ లైన్స్ అయితే ఉంటుంది స్టేటస్ దగ్గర త్రీ లైన్స్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకోసారి త్రీ లైన్స్ మీద క్లిక్ చేయాలి డిలెట్ ఆప్షన్ అయితే ఉంటుంది మీకు సో డిలిట్ మీద క్లిక్ చేయగానే మీ స్టేటస్ అనేది సో డిలీట్ అయితే అయిపోతుంది సో ఈ ఫీచర్ కూడా రీసెంట్లీ అయితే తీసుకొచ్చారు వాట్సాప్ వాళ్ళు ఇంతకుముందు ఇంతకుముందు ఫోటోస్ వీడియోస్ మాత్రమే స్టేటస్లో పెట్టుకునే వాళ్ళము సో ఇప్పుడు వాయిస్ రికార్డ్స్ కూడా రికార్డ్ చేసి సో స్టేటస్లో అయితే పెట్టుకోవచ్చు సో ఈ రెండు ఒక బెస్ట్ న్యూ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు చాలామందికి ఉపయోగపడుతుంది ఇదే వాట్సాప్కి సంబంధించి రెండు న్యూ ఫీచర్ అప్డేట్ అనమాట సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి